రైట్ ఈ ఇష్యూకి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి శివ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శివ చెప్పండి డీటెయిల్స్ మమత మొత్తం మీద చూసుకుంటే గనుక ఏపీసీఐడి చీఫ్ సునీల్ సంజయ్ నిన్న ఏదైతే చెప్పాడో ప్రెస్ మీట్ లో అదే అంశాలను ఈ రోజు సీఐడి తన 28 పేజీల రిమైండ్ రిపోర్ట్ లో పేర్కొంది ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు మొత్తం పాత్రదారి సూత్రధారి అని చెప్పి కీలకంగా రిమైండ్ రిపోర్ట్ లో పేర్కొంది అలాగే ఆయన అనుచరులు ఆయనకు సహకరించిన వారు కూడా రాష్ట్రాన్ని దేశాన్ని విడిచి వెళ్లిపోయారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర కూడా ఈ కేసులో చేరుస్తూ కూడా సీఐడి కీలకమైన నిర్ణయం ప్రకటించింది ఏదైతే సీఐడికి సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని కీలకమైన ఆరోపణలు చేసింది చంద్రబాబు కేసుకు సంబంధించి రిమైండ్ లో చాలా కీలకమైన అంశాలని సీఐడి ప్రస్తావించింది రిమైండ్ రిపోర్ట్ లో సీఐడి చీఫ్ నిన్న ఏదైతే చెప్పాడో దాన్నే యాదీజ్గా అమలు చేశారు కోర్టుకు రిమైండ్ రిపోర్ట్ను సీఐడి కొద్దిసేపు క్రితమే అందించింది నేరపూరిత కుట్రపూరిత నిధుల దుర్వినియోగం ప్రభుత్వ నిధుల్ని సొంతానికి వాడుకునే ప్రయత్నం చేశారని చెప్పి దీంట్లో పేర్కొన్నారు ఈ అంశాలతో పాటు చంద్రబాబే కీలక సూత్రధారని చెప్పి పేర్కొన్నారు ఉద్దేశపూర్వకంగానే మోసం చేయడం ఫోర్జరీ చేయడం వంటివి చేశారు అలాగే డాక్యుమెంట్లు కూడా ఫోర్జరీ చేసిన పరిస్థితి కనిపించింది సాక్ష్యాధారాలు ఏమాత్రం అవకాశం లేకుండా తారుమారు చేశారని చెప్పి వారు అభియోగాలు మోపారు ప్రజాసేవకుడిగా తన స్థానాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసుకున్నారని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు డిజైన్ టెక్ సీమెన్స్ ఎండీలతో కలిసి పూర్తి స్థాయిలో నిధుల దుర్వినియోగానికి చంద్రబాబు పాల్పడ్డారని చెప్పి అభియోగాలు మోపారు దీంతో దాదాపుగా 279 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది అయితే డిజైన్ టెక్ సంస్థ కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసే సమయంలో గత ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో పనిచేసిన ప్రభుత్వం జీఎస్టీ ఎగరవేసిందని చెప్పి కూడా రిమైండ్ రిపోర్ట్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు దీని ఆధారంగానే దర్యాప్తులో అనేకమైన వాస్తవాలు అనేకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని చెప్పి సీఐడి పేర్కొంది టెక్నాలజీ పార్ట్నర్లుగా నామినేషన్ పద్ధతిలో ఈ సంస్థను నియమించారు వారికి దాదాపుగా 371 కోట్ల రూపాయలను ప్రభుత్వ వాటా కింద చంద్రబాబు ఆదేశాల ప్రకారమే చెల్లించారని చెప్పి దాంట్లో పేర్కొన్నారు ఈ విధంగా చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిందని తన స్వార్థం కోసం చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేశారని చెప్పి కూడా వీరైతే ఆరోపణ చేసిన పరిస్థితి కనిపించింది దాంతోపాటుగా రిమాండ్ రిపోర్ట్లో లోకేష్ పేరు కూడా తాజాగా తెచ్చారు కిలార్ రాజేష్ ద్వారా ఈ స్కామ్లో లోకేష్ కూడా లబ్ధి పొందారనేది సీఐడి చెప్పారు నిన్న ఏదైతే సీఐడి చీఫ్ మీడియా సమావేశంలో ప్రకటించారో వాటినే నేడు రిమాండ్ రిపోర్ట్లో ప్రవేశపెట్టారు త్వరలో నారా లోకేష్ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై మనం రిమాండ్ రిపోర్ట్ని చూస్తున్నాం చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్ అనేది ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే చంద్రబాబుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఇన్ఫోసిస్ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేశారు షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు కూడా తమ వద్ద పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి ఎటువంటి పర్ఫార్మెన్స్ గ్యారంటీ లేకుండానే ప్రభుత్వం డబ్బును దాదాపుగా 371 కోట్ల రూపాయలు కేటాయించారు కేవలం కంపెనీల ప్రతినిధులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఆధారంగానే నిధులు ఇచ్చారని చెప్పి కూడా వారైతే ఆరోపిస్తున్నారు ఇదే కేసులో ఈడీ ఐడీ దర్యాప్తు సంస్థలు కూడా విచారణ చేపట్టాయి ప్రజాధనం దాదాపుగా దుర్మైందని చెప్పి ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన పరిస్థితి కూడా కనిపించే ఉంది అయితే రిమాండ్ రిపోర్ట్లో నారా లోకేష్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు కిలార్ రాజేష్ అనే వ్యక్తి ద్వారా లోకేష్కి డబ్బులు అందాయని చెప్పి దీంట్లో ప్రత్యేకంగా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఫైనాన్స్ సెక్రటరీ ఆదేశాలను పూర్తి స్థాయిలో పక్కన పెట్టి నిధులు విడుదల చేయించారని చెప్పి సీఐడి తన రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొంది ఓవరాల్గా చూసుకుంటే సిఐడి తన 28 పేజీల నివేదిక సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబే దీనికి కర్త కర్మ క్రియ అనే విధంగా కూడా వారైతే ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సిఐడి మోపిన అభియోగాలకు సంబంధించి ఏదైతే సిఐడి చీఫ్కు సంబంధించి సంజయ్ నిన్న చెప్పారో వాటన్నిటిని తూజా తప్పకుండానే ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొవడం జరిగింది వాస్తవానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి 2021లో కేసు నమోదు చేశారు కానీ 2018లోనే ఏదైతే జిఎస్టీకి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వ హాయంలోనే దాదాపుగా 371 కోట్ల రూపాయలకు సంబంధించి 40 కోట్ల రూపాయల జిఎస్టీ కట్టాలని చెప్పి 2018లోనే జిఎస్టీ నుంచి కూడా ఏపీ ప్రభుత్వానికి నోటీస్ వచ్చింది అయితే ఆ తర్వాత తెలుగుదేశానికి ఎన్డీఏ అలవెన్స్కి అంటే అప్పటి వరకు చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్డీఏ అలవెన్స్లో ఉన్నారు ఆ తర్వాత వీరి మధ్య వివాదాలు రావడంతో కావాలనే బీజేపీ చేసింది అనే అభియోగాలు కూడా అప్పట్లో చర్చ జరిగినాయి అయితే జిఎస్టీ ఎగరవేతని బేస్ చేసుకునే స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్
జరిగిందనే అంశాన్ని వైసీపీ సర్కార్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేశారని చెప్పి కూడా సిఐడి తన నివేదికలో పేర్కొంది. అంటే దాదాపుగా చూసుకుంటే సిఐడికి సంబంధించి జిఎస్టీ ఎగరవేతకు సంబంధించి బేస్ చేసుకున్న తర్వాతనే అసలు జిఎస్టీ ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎందుకు కట్టలేదు అనే దాన్ని లోతుగా దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్లో దాదాపుగా 371 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిఐడి అయితే గుర్తించింది. దాదాపుగా 2 సంవత్సరాల పాటు 150 మంది పైగా సాక్షులని వివిధ రకాలుగా విచారణ చేశారు. దీంట్లో 24 మందిని నిందితులుగా చేర్చారు, మరొక 20 మందిని అనుమానితులుగా ఉంచారు. అంటే గతంలో చూసుకుంటే ఏదైతే సిఐడి రిపోర్టుకు సంబంధించి ఉంది, 30 చంద్రబాబుని A37గా ఉన్నారు, తాజాగా ఈ 150 మంది పైగా కూడా ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు కానీ లేదా ప్రతినిధులు కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ లేకపోతే సంస్థలకు సంబంధించిన ప్రతి వీరందరినీ విచారించిన తర్వాత వారు ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే చంద్రబాబుని A37 నుంచి A1గా మారుస్తున్నాము. ఇదిలో కర్తా కర్మక్రియ పూర్తి స్థాయిలో చంద్రబాబుదే బాధ్యత. చంద్రబాబు నేతృత్వంలోనే ఆర్థిక శాఖ సెక్రటరీ అనుమతి లేకుండానే బలవంతంగా నిధులు విడుదల చేయించారని చెప్పి సిఐడి తన రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది మమత. ఓకే, అలాగే ఇప్పుడు మనకు తాజా సమాచారం ఏంటంటే ఇద్దరిని మాత్రమే అనుమతించాలి అని చెప్పేసి అని జస్టిస్ చెప్పినట్టు మనకు సమాచారం అందుతోంది. అలాగే చంద్రబాబు 3 కావాలి, 3 అనుమతించండి అనేసి అని చెప్పి కోరినట్టు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటే మమత మొత్తం మీద చూసుకుంటే కనుక కోర్టు ప్రారంభమైన తర్వాత కూడా దాదాపుగా 15 మంది న్యాయవాదులు కోర్టు బెంచ్లోకి రావడం జరిగింది. మొదటగా ఏదైతే ఈ అంశానికి సంబంధించి కూడా జడ్జి ఛాంబర్లో వాదనలు వింటామని చెప్పి మొదటగా భావించారు. కానీ ఆ సమయానికి సంబంధించి దాదాపుగా కోర్టు ప్రాంగణంలో బంధువులు, న్యాయవాదులు, సన్నిహితులు తదితరులు అందరూ కలిసి కూడా దాదాపుగా 30 మంది పైగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇంతమంది ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అనే అంశానికి సంబంధించి కూడా లోతుగా ఆయన విశ్లేషించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ప్రధాన కోర్టు బెంచ్ చేరుకున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణ ప్రక్రియ సక్రమంగా సజావుగా సాగాలంటే ఖచ్చితంగా ఇద్దరు మాత్రమే ఉండాలని చెప్పి కూడా ఆయన కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కోర్టు బెంచ్కి సంబంధించి చంద్రబాబు తరపున దాదాపుగా 3 న్యాయవాదులని ఆయన అనుమతించారు, 1 లోద్రా 2 కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 కోరిన పక్షంలో కూడా కానీ న్యాయమూర్తి మాత్రం ఇద్దరికే అనుమతిస్తానని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు వినిపించేందుకు 3 అవకాశం ఇవ్వాలి. అలాగే ఏసీపీ కోర్టులో స్వయంగా తానే వాదనలు వినిపించుకుంటున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్, అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన ప్రతినిధులుగా ఎవరైతే ఇద్దరు న్యాయవాదులు ఉన్నారో ఆ న్యాయవాదులతో పాటుగా చంద్రబాబు కూడా వాస్తవ పరిస్థితిని అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఆయన చాలా లోతుగా అంటే తన వంతుగా కూడా ఆయన వివరించే ప్రయత్నం అయితే చేశారు. సో వివరించే ప్రయత్నం చేసిన క్రమంలో కూడా ఆయన కేసుని ఆయనే వాదించుకునే పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే సిద్ధార్థ లోత్రతో పాటు పోస్తాని వెంకటేశ్వరరావు ఇద్దరు న్యాయవాదులకి సంబంధించి న్యాయమూర్తి విచారణకు అనుమతించారు, మిగిలిన వారికి సంబంధించి అనుమతి కుదరదని చెప్పారు. సో ఈ నేపథ్యంలో అసలు సిఐడికి సంబంధించి తనపై ఏ విధంగా కేసు అక్రమంగా బనాయించింది, కేసు నమోదు చేయడానికి కారణాలు ఏంటి, అసలు కేసు ఎందుకు నమోదు చేసింది అనే దానికి సంబంధించి తన న్యాయవాదులతో సంబంధం లేకుండా చంద్రబాబే స్వయంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అవినీతి కానీ అక్రమాలు జరగలేదు, కేవలం రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించేందుకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార వైసీపీకి ప్రజా వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కానీ అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ కోణంలోనే కక్షపూరితంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో తనపై కేసులు పెట్టారని చెప్పి స్వయంగా చంద్రబాబే న్యాయమూర్తికి వివరించే ప్రయత్నం అయితే చేశారు. న్యాయమూర్తి కూడా చంద్రబాబు చెబుతున్న వాదనని పూర్తి స్థాయిలో కూడా ఏకీభవించి వాటిని ఆమె విన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు న్యాయవాదులతో పాటు చంద్రబాబు కూడా తన వాదనని బలంగా న్యాయస్థానం ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మమత. అలాగే ఏసీపీ కోర్టులో నాకు సంబంధమే లేదు, దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నాకు సంబంధమే లేదు అనేసి అని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. కానీ మొత్తం పాత్ర మొత్తం ఇతనిదే అనేసి అని చెప్పి సిఐడి ఆరోపిస్తోంది. అంటే మమత ఇక్కడ ప్రధానంగా నిన్న ఉదయం 6 గంటలకి నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కూడా చంద్రబాబు సిఐడి చీఫ్ ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నాడో రఘురామిరెడ్డిని ఆయనకు ఒక ప్రశ్న వేశారు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, జవాబు ఇవ్వలేదు. ఏదైతే గతానికి సంబంధించి మీరు ఛార్జ్ షీట్ దాఖలు చేశారో ఆ ఛార్జ్ షీట్ ఇవ్వండి అన్నారు, అది కూడా ఇవ్వలేదు. గతంలో మీరు అమలు చేసిన రిమాండ్ రిపోర్ట్ ఇవ్వమన్నారు, దానికి సంబంధించి కూడా వారి దగ్గర సరైన ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా మేము సాయంకాలంలో మీరు రండి మేము వాట్సాప్లో పంపిస్తాం మీ న్యాయవాదికి, లేకపోతే కోర్టులో సబ్మిట్ చేస్తామన్నారు. అలాగే నిన్న సాయంకాలం 5:30 సమయంలో
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి సిట్ అధికారులు విచారణకు ప్రారంభించారు సిట్ కార్యాలయంలో. ఈ నేపథ్యంలో దాదాపుగా ఆయన్ని సాయంకాలం 12:30 వరకు అర్ధరాత్రి 12:30 వరకు కూడా విచారంటే 7 గంటల పాటు చంద్రబాబుని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన సమయంలో కూడా ఆర్థిక శాఖకు సంబంధించి కానీ లేకపోతే పరిపాలనకు సంబంధించి కానీ ఎక్కడా కూడా తాను జోక్యం చేసుకోలేదు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి తాను ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. కేవలం ఆ శాఖకు సంబంధించిన చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు మాత్రమే చూసుకున్నారు కానీ తాను ఎక్కడా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇంకా మీకు అది కావాలంటే కనుక నాకు సంబంధం లేదు, నాకు తెలియదని చెప్పి సిట్ అధికారులు కూడా చంద్రబాబు నిన్న విచారణ సమయంలో అదే చెప్పారు. అలాగే తర్వాత సంబంధించి మీకు ఇంకా ఏమైనా కావాలంటే కోర్టులో నేను అభిప్రాయం వ్యక్తం చేస్తా, కోర్టు ద్వారా తెలుసుకుందామని చెప్పి సిట్ అధికారులకు చంద్రబాబు కరాఖండిగా చెప్పారు. సో అదే అభిప్రాయాన్ని ఈరోజు చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట ఏదైతే తనపై వారు ఆరోపణలు చేస్తున్నారో, వీరు చేస్తున్న ఆరోపణలకు ఎక్క దాంట్లో కూడా వాస్తవం లేదు, కావాలనే కుట్రపూరితంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది, ఉపాధి లభించింది. ఇదితో పాటు దాదాపుగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు 8 రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ని అమలు చేశారు ఈ కంపెనీ ప్రతినిధులు. ఆ రాష్ట్రాల్లో లేని రోడ్డు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందని చెప్పి కూడా చంద్రబాబు న్యాయమూర్తిని అడిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే మిగిలిన రాష్ట్రాలకు లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇస్తారు? కేవలం కావాలనే దురుద్దేశంతో కుట్రపూరితంగా కొంతమందిని ఎవరైతే సిఐడి అధికారులు కానీ సిట్ అధికారులు కానీ విచారించామని చెప్తున్నారో ఆ అధికారులతో బలవంతంగా బెదిరించి వారితో వాంగ్మూలం రాయించుకొని సంతకాలు చేయించుకున్నారు. దాన్ని వారెవరో చెప్పిన దాన్ని బేస్ చేసుకొని తన పాత్ర ఉందనే అభియోగాలు మోపడం సమంజసం కాదనేది చంద్రబాబు తన వాదనగా వినిపిస్తున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ శివ.